పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. Oh,
శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవునికి నమ్మకస్తులుగా చేయాలని, దేవుని చిత్తాన్ని భూమి మీద సఫలపరుస్తూ ఆయన ఆనందం కొరకు జీవిస్తూ ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే ధన్యజీవులుగా ఉండాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. జీవితం ఎన్నో సమస్యల నిలయం, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, కన్నీరు, వేదన, మంచి చెడుల సమ్మేళనం. కానీ వీటన్నిటి మధ్య దేవుని కొరకు జీవించగలిగిన వ్యక్తి ధన్యులు. వీటన్నిటి మధ్య దేవుణ్ణి రారాజుగా తన యొక్క హృదయంలో కలిగిన వ్యక్తి ధన్యులు. సాతాను మన మీద ఎలాంటి భయంకరమైన దుమారాలు లేపినా, పెను తుఫాన్లు వంటి సమస్యలు సృష్టించిన దేవుణ్ణి కేంద్రంగా ఉంచుకోగలిగిన జీవితం ధన్యం. అది చాలా బలమైన వృక్షము వంటి జీవితం, బండ మీద కట్టబడిన ఇల్లు వంటి జీవితం. మనం గత సంవత్సరం కుటుంబం అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యలో కొన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకున్నాం. హిజ్రాల యొక్క క్రిస్మస్ ఒక 3 వారాలు మీకు ప్రసారం చేసిన తర్వాత అనేక మంది హిజ్రాలను గురించి, నపుంసకులను గురించి మీరు స్పందించారు. అంజలి సాక్ష్యాన్ని మీరు విన్నారు, అలాగే వాళ్ళు పాడిన పాటలు విన్నారు. ఈ సంవత్సరం మీలో కనీసం కొద్దిమంది అయినా స్పందించి తప్పకుండా ఈ సంవత్సరాన్ని ఒక ప్రయోజనకరమైన సంవత్సరంగా చేసుకుంటారని, దేవునికి ఇష్టమైన కార్యకలాపాలు మీ యొక్క సంఘాల్లో, వ్యక్తిగతమైన జీవితాల్లో, కుటుంబాల్లో దేవుని యొక్క ఆదరణ కొరకు చేస్తారని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. కుటుంబం అనే అంశాన్ని మనం కొనసాగించుకుంటాం. దానికన్నా ముందు మనం దేవుని కుటుంబం అని మర్చిపోకూడదు. ఎఫెసీ పత్రిక 3:14 ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంటున్నాడు పౌలు గారు. మనమందరం కూడా, దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. యేసు ప్రభువారు చిందించిన రక్తము ద్వారా, ఆ రక్తము ద్వారా మనం తండ్రికి వారసులు అవుతా ఉన్నాం. ఈ లోకంలో తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని బట్టి తల్లిదండ్రులకు వారసులం. వాళ్ళ ఇంటి పేరు మనకు వస్తుంది, వాళ్ళకున్న ప్రతి ఆస్తిపాస్తులు మనకు వస్తాయి, వారి పేర్లు మనం మోస్తాం. అలాగే దైవకుమారుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో చిందించిన రక్తం ద్వారా 3వ దినాన ఆయన మరణాన్ని జయించి లేచిన ఆ రక్తము ద్వారా తండ్రి అయిన దేవునికి మనము కుమారులము, కుమార్తెలము అవుతా ఉన్నాం. ఆ హేతువు చేత ఆ రీతిగా సర్వశక్తి కలిగిన దేవుడు మనలను కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించారని 2 కొరింథీ 6:18 ఈ రీతిగా చెప్తా ఉన్నారు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యందును, వారు నా ప్రజలయ్యందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండడి, అపవిత్రమైనది దేనిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు ఒక అపవిత్రమైన పని చేయకూడదు, చూడకూడదు, మంచిగా ఉండాలి అని పిల్లలకు ఏ రీతిగా బోధిస్తారో, అలాగే దేవుడు మనలను తన ప్రజలుగా చేసుకున్న తరువాత అపవిత్రమైనది ఏది కూడా ముట్టవద్దు అని దేవుడు కూడా సెలవిస్తూ ఉన్నారు.
మనం పిల్లలకి చెప్తాం కదూ, చూడు వాడు మంచోడు కాదు, నువ్వు వాడితో మాట్లాడకు, అలాంటి స్నేహాలు చేయకు, నీ తరగతిలో ఎవరు మంచోడో చూసుకొని వాళ్ళతో స్నేహం చేయి అని చెప్తా ఉంటాం. అలాగే సంఘస్థులు బయటికి వెళ్తూ ఉన్నప్పుడు కూడా నేను అలాగే చెప్తా ఉంటాను, ఒక నెల రోజులు జాగ్రత్తగా చూసుకో, ఎవరు మంచో ఎవరు దేవుని బిడ్డో వాళ్ళతో సహవాసం చేయి. ఒక వ్యక్తితో సహవాసం చేసినందున నీ ఆత్మీయమైన జీవితం పెరగాలే కానీ నీ ఆత్మీయమైన జీవితం తరగకూడదు, అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళకు అని చెప్తా ఉంటాం. అలాగే దేవుడు కూడా లోకం లోకంలో ఉన్నవి లోకాశలకు లొంగిపోయి అపవిత్రమైన వాటికి ఆశించకు అని చెప్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. యేసు ప్రభు వారి రక్తము ద్వారా దేవుడు తండ్రి అయిన దేవుడు మనల్ని చేర్చుకుంటారు. మనల్ని తనకు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తున్నానని సర్వశక్తి గల ప్రభువు చెప్తా ఉన్నారు. ఈ మాటను బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు తండ్రి అని పిలుస్తామండి. ఈ కుటుంబానికి మనం సంబంధించిన వ్యక్తులంగా ఉండాలి. ఈ కుటుంబానికి మనం పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఈ కుటుంబానికి తగిన వ్యక్తులంగా మనం ఉండాలి. ఒక కుటుంబం అన్నాక ప్రేమలు ఉంటాయి, ఒక కుటుంబం అన్నాక బాధ్యతలు ఉంటాయి, ఒకరి ఆనందాన్ని ఒకరు వెతుకుతూ ఉంటారు. ఒక కుటుంబం అన్నాక ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది, ఒకరి బాధ్యతలు ఒకరు తీరుస్తూ ఉంటారు, ఒకరి బరువులు ఒకరు పంచుకుంటూ ఉంటారు, ఒకరి భారాలు ఒకరు సంతోషంతో స్వీకరిస్తూ ఉంటారు, బాధ్యతలు కూడా సంతోషంగా చేస్తాం. అమ్మా నాన్న ఏ పని చెప్పినా పరుగులెత్తి చేసే పిల్లలుంటారు, సంతోషంగా చేసే పిల్లలుంటారు, తల్లిదండ్రుల యొక్క ఆనందమే తమ ఆనందం అనుకునే బిడ్డలుంటారు. కొంతమంది చాలా స్వార్థంగా ఉంటారండి. చిన్నప్పుడు మంచిగా పెరిగిన లోకంలోకి వెళ్ళిపోయాక తల్లిదండ్రులను ప్రక్కన పెట్టి స్నేహితులు ముఖ్యం అనుకునే పిల్లలు కూడా ఈ రోజుల్లో ఎక్కువైపోతూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నాను అంటే, మనం పరలోకమందున్న తండ్రికి కుటుంబం అయితే ఆయన బాధ్యతలు మనం పంచుకుంటాం, ఆయన భారాలు మనం పంచుకుంటాం, ఆయన ఆనందాన్ని గురించి మనం ఆలోచిస్తాం, ఆయన ఇష్టాన్ని గురించి మనం ఆలోచిస్తాం, మనం ఎలా ప్రవర్తించాలని ఆయన కోరుతున్నారో దాన్ని మనం పట్టించుకుంటాం. అది నిజమైన బిడ్డ యొక్క లక్షణాలు. అలాగే దేవుని యొక్క బిడ్డలంగా దేవుని యొక్క చిత్తం కొరకు మనం అపేక్షిస్తూ ఉంటాం. నేను కూడా తరచుగా ఒక మాట అనుకుంటూ ఉంటాను, ఆకాశం నుండి ఆయన నరులను పరీక్షించేటప్పుడు లేక నా వైపు చూసినప్పుడు ఆయన ఎప్పుడూ నిరాశపడకూడదు, ఆయన ఎప్పుడూ హృదయంలో నొచ్చుకోకూడదు. ఎందుకంటే బైబిల్లో మనం అలాంటి మాటలు చదువుతూ ఉంటాం. నోవహు కాలములో ఆయన ప్రజలను సృష్టించినందుకు సంతాపపడ్డారంట, తన హృదయంలో నొచ్చుకున్నారంట. ఈ రెండు మాటలు చదివినప్పుడు చాలా బాధేస్తుంది. నన్ను సృష్టించినందుకు కానీ, నా కుటుంబాన్ని చూసినందుకు కానీ, లేక మేము చేసే పరిచర్య చూసినప్పుడు కానీ ఆయన తన హృదయంలో నొచ్చుకోకూడదు. ఎందుకు ఈ వ్యక్తిని సేవ కొరకు పిలిచాను, ఎందుకు తిన్ను కాపాడుతూ ఉన్నాను, ఎందుకు తిన్ను కావలసినన్నీ ఇస్తున్నాను, ఇదా తిన బ్రతుకు అని ఆయన నొచ్చుకోకూడదు. అందుకే ప్రయాసపడతాం. మీకు కూడా అదే చెప్తా ఉన్నాను. మీ కుటుంబాన్ని చూసి ఆయన నొచ్చుకోకూడదు, నిన్ను చూచి ఆయన నొచ్చుకోకూడదు. మీరు అనొచ్చు, అవునండి పిల్లలు నా మాట వినరు, నేను చెప్పినట్టు నడవరు, నేను ఎంతో ప్రేమతో వాళ్ళని పెంచాను కానీ ఈరోజు తప్పిపోయారు అని మీరు అనొచ్చు. దేవుడు తప్పకుండా మీ ప్రార్థన అంగీకరిస్తారు, దేవుడు తప్పకుండా మీ కన్నీరు తుడుస్తారు.
నీ పిల్లల్ని రక్షిస్తారు. నీ పిల్లలను నేనే రక్షిస్తానని దేవుని వాక్యం ఉంది. నిరాశ పడకుండా, వాళ్ళ మీద కోపడకుండా, మీరు విసుక్కోకుండా, అసహించుకోకుండా ప్రేమతో క్షమిస్తూ ప్రార్థించండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. కాబట్టి మనందరం కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. మనందరం కూడా దేవుని ప్రేమకు సంబంధించిన వాళ్ళం. మనందరం కూడా క్రీస్తు సారూప్యానికి సంబంధించిన వాళ్ళం. అలాంటి కుటుంబంలో మనం చేర్చబడ్డాం. కుటుంబం అన్నాక బాధ్యతలు ఉంటాయి అనుకున్నాం కదూ. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నశించిపోతున్న మనల్ని రక్షించడానికి తండ్రి తన కుమారుని పాప శరీర ఆకారంతో ఈ లోకానికి పంపించారు. కాబట్టి లోకంలో పాపంలో నశించిపోతున్నవారు, మనశ్శాంతి లేక నశించిపోతున్నవారు, నిజమైన శాంతి సమాధానం ఎక్కడ దొరుకుతుందా అని అన్వేషించే వాళ్ళకి క్రీస్తు మార్గాన్ని చూపించవలసిన బాధ్యత మన మీద ఉంది. మన మాటల్లో, తలంపుల్లో, మన క్రియల్లో క్రీస్తు ప్రత్యక్షపరచబడేటట్టుగా మనం జీవించే సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండాలని అపేక్షించాలి. మనం నోటితో చెప్తే సరిపోదండి, జీవితంలో చూపించాలి, దేవుని ప్రేమ చూపించాలి. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మన శరీర అవసరతలు తీర్చడానికి కాదు, మనకి స్వస్థతలు ఇవ్వడానికి కాదు. అవి రెండవ మెట్టు, రెండవ భాగం. మొట్టమొదటిగా మనల్ని పాపపు అధికారం నుండి, సాతాను అధికారం నుండి, శాపం నుండి విమోచించడానికి వచ్చారు. ఇది చాలా గొప్ప కార్యం. నేను పాపం నుండి విడిపింపబడటం, పాపపు స్వభావం నుండి విడిపింపబడటం ఎంత గొప్ప కార్యమో ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తూ ఉంటాను. గతాన్ని తలపోసుకుంటూ ఉంటాను. అమ్మో, ఇంత భయంకరమైన పరిస్థితి నుండి నా దేవుడు నన్ను రక్షించారు అని ఆయనకు కృతజ్ఞతలు చెప్తూ ఉంటాను. నాకు చాలా కోపం ఉండేది, చాలా ఉద్రేకం ఉండేది. ఒక్కొక్కసారి లోపల నుండి ఆ ఉద్రేకం, ఆ కోపం అలా పొంగుకుంటూ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక గోడను అలా గుద్దేస్తూ ఉండేదాన్ని. కానీ ఈరోజు ఎవరైనా గట్టిగా మాట్లాడితే కూడా ఒకలాంటి భయం వస్తుంది. అసలు ఏం చెప్తున్నారు వీళ్ళు, నాకు అర్థం కాదు. ఎవరు మార్చారండి? దేవుడు మారుస్తారండి. పాప స్వభావం నుండి విడుదల ఇవ్వగలిగిన దేవుడు, నిన్ను పట్టి పీడించి నిన్ను అణిచివేసే ఆ దౌర్భాగ్యపు స్థితి నుండి విడుదలనివ్వగలిగిన దేవుడు యేసు ప్రభు వారు ఒక్కరే. ఆయన విడుదల ఇవ్వడం మాత్రమే కాదు, తన రక్తంలో కడిగి తన యొక్క కుటుంబంలో మనల్ని చేర్చుకుంటున్నారు. కాబట్టి ఆ తండ్రిని బట్టి మనం దేవుని కుటుంబంగా పిలువబడుతూ ఉన్నాం. ఈ కుటుంబంలోకి మనం చేర్చబడిన తరువాత మన బాధ్యతలు నెరవేరుస్తాం. తండ్రి పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల, సమాజం పట్ల ప్రేమ కలిగి ప్రవర్తిస్తాం, పరిశుద్ధంగా జీవిస్తాం, దేవుని ప్రేమను పంచుతాం, ఆదరిస్తాం. బాధాకరమైన మాటలు మనం ఎప్పుడూ మాట్లాడం. మనం మాట్లాడే ప్రతి మాట ఇతరులకు ప్రేమను పంచేదిగా ఉండాలి. ఆయన కుటుంబం అని మనం పిలవబడాలి. ఆయన శక్తితో మనం బ్రతకాలి. దేవుని కుటుంబం అని పిలువబడే ప్రతి ఒక్కరికి ఎఫెసి పత్రిక మళ్ళీ చదువుదాం. ఎఫెసి పత్రిక 3:15-16 వచనాలు కలిసి ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తారు. మొట్టమొదటిగా అంతరంగ పురుషుని యందు శక్తినిస్తారు. మనం దేవుళ్ళకి రాకముందు అంతరంగ పురుషునిలో శక్తి ఉండదు. మంచి చేయాలనున్నా మంచి చేసే శక్తి ఉండదు. ప్రతి ఒక్కరిని ప్రేమించాలనున్నా మనోళ్ళని ప్రేమిస్తాం, మనకు తెలిసిన వాళ్ళని ప్రేమిస్తాం, మనకి మేలు చేసిన వాళ్ళని ప్రేమిస్తాం, కానీ మనకు కీడు చేసిన వాళ్ళని ప్రేమించలే.
వాళ్ళని ప్రేమించడానికి అంతరంగంలో శక్తినిస్తారాయన. క్రీస్తు విశ్వాసము ద్వారా మన హృదయాల్లో జీవిస్తారు. ఆయన జీవిస్తారు కాబట్టి ఎలా జీవించాలో ఆయనే మన ద్వారా జీవిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆయన ఆత్మ వలన మనల్ని బలపరుస్తారు. నేను ఒకసారి వచనం చదువుతాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వరము చొప్పున మీకు దయచేయవలనని. మహిమైశ్వర్యం అంటే ఏంటండి? క్రీస్తు మన హృదయాల్లో జీవించడమే మహిమైశ్వర్యం. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ సృష్టి కలిగిన దేవుడు యేసు క్రీస్తు ద్వారా మన హృదయాల్లో జీవించడం అన్నంత ధన్యకరమైన జీవితం మరొకటి ఉండదు. ఆ పరలోకపు తండ్రికి చెందిన కుటుంబంగా మనం ఉండడం కన్నా, ఆ కుటుంబంలో ఒకరిగా ఉండడం కన్నా ధన్యకరమైన జీవితం మనకు ఉండదు. అలాగే దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తి గలవారంగా ఉండాలి. ఇది దేవుని కుటుంబంలో లక్షణాలు. క్రీస్తు ప్రేమ మన జ్ఞానానికి మించింది. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నారు. ఆ ప్రేమనే పంచాలని దేవుడు కోరుతా ఉన్నారు. ఆ ప్రేమ కొరకే జీవించాలని దేవుడు కోరుతా ఉన్నారు. ఇది దేవుని యొక్క కుటుంబం. కుటుంబం అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం మనం కుటుంబం అనే అంశాన్ని ధ్యానం చేస్తూ హన్నా జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. హన్నా దేవుణ్ణి ఎంత ప్రేమించింది అనుకుంటూ ఉంటాను. ఎంత ప్రేమించింది అంటే దేవుడు అనుగ్రహించిన కుమారుని తీసుకొని వచ్చి మందిరంలో విడిచిపెట్టింది. దేవుని కుటుంబానికి సంబంధించిన బిడ్డలు దేవుని రాజ్యాన్ని గురించి పట్టించుకుంటారు. హన్నా దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచించింది. దేవుని యొక్క ప్రత్యక్షత ఆ రోజుల్లో జరగడం లేదు. దేవుడు ప్రజలతో మాట్లాడడం మానేశారు. హోఫ్ని ఫినిహాసులు భయంకరంగా జీవిస్తూ ఉన్నారు. ఏలీ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో హన్నా దేవుణ్ణి ప్రేమించి తన కుమారుని, చిన్న కుమారుడు, పాలు విడిచిన కుమారుని తీసుకొచ్చి మందిరంలో అప్పగించిన తర్వాత 1 సమూయేలు గ్రంథం 2:1 చదువుతున్నాను. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. హన్నా అంటా ఉంది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. హన్నా ఏంటమ్మా నీకు అంత సంతోషం అంటే? ఇదిగో ఇశ్రాయేలీలకు దేవుని ప్రత్యక్షత లేదు కదూ. స్త్రీలు ఆరాధన చేయడానికి లోపలికి రావడానికి భయపడిపోతున్నాడు కదూ. పాపం ఏలి కొడుకుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు కదూ. నేను దేవునిలో ఎంత ఆనందిస్తున్నాను అంటే దేవుని యొక్క ప్రత్యక్షత మరలా ఇశ్రాయేలీకి కలిగేటట్టుగా, దేవుని రాజ్యం భూమి మీద స్థాపింపబడేటట్టుగా, దేవుడు ఆనందించేటట్టుగా నేను ఒక కుమారుణ్ణి ఇప్పుడు నేను మందిరానికి ప్రతిష్ఠించాను. ఒకవేళ మనం అడిగామనుకోండి, హన్నా హోఫ్ని ఫినిహాసుల్ని కొడుకును కొట్టేస్తారేమో, ఈ చిన్నపిల్లాడు ఎలా బ్రతుకుతాడని అలా వదిలేసి వెళ్ళిపోతావు హన్నా అని అడిగామనుకోండి, హన్నా ఏమంటుంది? లేదు లేదు, వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు కాబట్టి ఆయన నా కొడుకుని క్షేమంగా చూసుకుంటారు. అందుకే 2 లైన్ అంటా ఉంది, యెహోవా యందు నాకు మహాబలము కలిగింది. పిల్లోడిని మందిరంలో అప్పచెప్పేశాను, చాలా దిగులుగా ఉంది, చాలా బాధగా ఉంది, వీడు ఎలా బ్రతుకుతాడో అని హన్నా ఏడవట్లేదు.
దేవుని యందు దేవునికిచ్చినందున, శ్రేష్టమైన కుమారుని ఇచ్చినందున, తన యొక్క బిడ్డను దేవునికి ఇచ్చినందున హన్నాకంట మహాబలము కలిగిందంట. అసలు ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే మనం అంటాం కదూ దిమ్మెక్కిపోతూ ఉందని. బైబిల్ క్రైస్తవులు ఎంతగా అర్థం చేసుకొని చదువుతారో నాకు అర్థం కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే కళ్ళం నీళ్లు కారిపోతూ ఉంటాయి. హన్నా ఇంత త్యాగం ఎలా చేయగలిగింది? ప్లస్ ఆమె ఏమంటుంది, యెహోవా యందు నేను సంతోషిస్తూ ఉన్నాను, యెహోవా యందు నాకు మహాబలము కలిగింది, చాలా బలం వస్తూ ఉంది నాకు, చాలా ధైర్యంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, ఇప్పుడు దేవుడి ప్రత్యక్షత ఇశ్రాయేలుకి దొరుకుతుంది, నా కొడుకుని మందిరానికి అర్పించాను. ఇంకా అంటుంది, నీ వలని రక్షణ బట్టి సంతోషిస్తూ ఉన్నాను, నా ద్వారా ఈ ప్రతిష్ఠితుడు ఈ మందిరంలోకి రాగలిగినందుకు, ఈ రక్షణ కార్యం నా ద్వారా జరుగుతూ ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను అంటుంది. ఇలాంటి స్త్రీలు కానీ ఇలాంటి పురుషులు కానీ ఈ లోకంలో ఉన్నారా అనుకుంటూ ఉంటాను. ఇలా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవునికి ఉన్న సమస్తము ఇచ్చేసి దేవుళ్ళో ఆనందిస్తున్నాను, దేవుళ్ళో నాకు చాలా బలం ఉంది, నా ఆత్మ దేవుళ్ళో హర్షిస్తూ ఉంది అనగలిగిన వాళ్ళు నూటికి ఎంతమంది ఉంటారు? ఇది మనం ఆలోచించాలి. ఇది భక్తి అంటే, ఇది దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి నిదర్శనం, ఇది దేవుని కుటుంబంలో ఒక భారం పంచుకోవడం, దేవుని బాధ్యతను మనం పంచుకోవడం, దేవుని చిత్తాన్ని మనం చేయడం. దేవుని చిత్తం చేయడంలోనే నిజమైన ఆనందం, నిజమైన బలం ఉంది. ఇది నా జీవిత అనుభవం. ప్రార్థన చేసుకుందాం. వచ్చేవారం ఈ కుటుంబం అనే అంశాన్ని మనం కొనసాగిస్తాం. మధ్య మధ్యలో వేరే అంశాలు కూడా మీకు చెప్తా ఉంటాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులంగా మమ్మల్ని స్వీకరించిన ప్రభువా, మా బాధ్యతలు మా భారాలు గుర్తెరిగి మీ ఆనందం కొరకు జీవించే జనాంగంగా ఈ కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కరిని చేయమని మనవి చేసుకుంటూ, ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మిమ్మల్ని కోల్పోకుండా క్షేమకరమైన ఆరోగ్యవంతమైన భక్తి చేయటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడిపించును గాక, ఆమేన్. ఒక శ్రేష్టమైన సజీవమైన శక్తివంతమైన భక్తి చేయడానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. మా అడ్రస్, శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, 1-146 ఇమ్మాన్యుయల్ చర్చ్, ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్ 9440109893 మరియు 0884237693. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.